తండ్రి మరొకసారి మీ సన్నిధిలో మా హృదయాన్ని కుమ్మరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ వాక్యం మీద మా మనసులను కేంద్రీకరించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ ఆశ్చర్యకరమైన కృపకు మమ్మను పాత్రులనుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు నాతోనూ మాతోనూ మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని దేని నిమిత్తం మీరు మాట్లాడుతున్నారో దాన్ని గ్రహించి ఒక అర్థవంతమైన ఆత్మీయ జీవితాన్ని మేము కొనసాగించడానికి మాకు సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ జకర్య గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను చూస్తూ ఉన్నాం ఈ ఒకటవ అధ్యాయం జకర్ గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని మరొక్కసారి మళ్ళీ మనం చూసి మనం ముందుకు వెళ్ళదా చదవండి కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి యగు ఎహోవా సెలవిచ్చున్నదే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చు ఉన్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ సూటిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నేను ఒక బైబిల్ టీచర్గా ప్రసంగ శాస్త్రం బోధిస్తూ ఉంటాను ప్రసంగ శాస్త్రంలో దాదాపు పది రకాల ప్రసంగాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ బాగా తరవుగా వాడేది ఒక ఏడు రకాల ప్రసంగాలు వాడతారు వీటిలో టెక్చువల్ సెర్మన్స్ టాపికల్ సెర్మన్స్ ఎక్స్పాజిటరీ స్వర్ సెర్మన్స్ టెక్చువల్ ఎక్స్పాజిటరీ టాపికల్ ఎక్స్పాజిటరీ ఇంకా ఎలగారికల్ ఎనలైటికల్ ఇంకా చాలా విషయాల గురించి మనం మాట్లాడతాం ఎన్ని రకాలైన ప్రసంగాలు ఉన్నా సరే వాటి అంతటి యొక్క భావం ఏంటో తెలుసా అయ్యా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంతే బైబుల్ యొక్క సారాంశం అంతా కూడా మనం ఆయన తట్టు తిరిగి తీరాలి ఆయన మన తట్టు తిరిగి తీర మనం ఆయన తట్టు తిరిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం ఆయన తట్టు తిరగడానికి నిర్ణయించుకొని నిశ్చయించుకొని మన మనసులు ఆయన గురిగా చేసుకొని ప్రయాణాన్ని ప్రారంభించి ఒకవేళ అటు ఇటు మళ్ళుతున్నాయేమో అన్న విషయాన్ని మనం నిలబడి ఒక్కసారి చెక్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది ప్రియ స్నేహితులరా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా ప్రత్యేకంగా ఈ యొక్క జకర్యా గ్రంథం క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవైలో తాను ప్రవచించడం తన యొక్క పరిచర్య ఉనికిలోకి రావడం అన్న విషయాన్ని మనం చూస్తాం బహు క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు హగ్గైని జకర్యాన్ని లేపి వారి ద్వారా మరి ఇస్రాయేల్ ప్రజల్ని లేదా యూదులను వారిని హెచ్చరిక చేస్తూ అయా మందిరాలు పాడైపోయి ఉన్నాయి మందిరం కట్టబడాలి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయాన్ని ప్రేరేపిస్తూ ఇక్కడ మాట్లాడుతూ హెచ్చరిస్తున్నటువంటి మాట ఇది నేను మళ్ళీ జ్ఞాపకం చేయను ఇక్కడ జకరియ వేదంతో ఒక మాట మాట్లాడుతూ అసలు చాలా విషయాలు జకరియ గ్రంథంలో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయి పద్నాలుగు అధ్యాయాల యొక్క కేంద్ర బిందువు ఏంటి అని అంటే మీరు తర్వాత చూడండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఏంటి దాని యొక్క సారాంశం అంటే రక్షకుడు భూమి మీద ఉద్భవించబోతున్న ఆ సందర్భాన్ని గురించి మాట్లాడతాడు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎరుషలేంలోకి చివరి సరిగా ఆయన ఊరేగింపుతో వచ్చేటప్పుడు సరిగ్గా జకరియ రాసిన ఈ మాటనే కోట్ చేస్తారు యేసుక్రీస్తు భూమి మీదకి లేదా మన జీవితాల్లోకి ప్రవేశించడం యొక్క ఆవశ్యకతను ఆయన మాట్లాడతాడు రెండవది పదో వచనంలో ఏం చెప్తాడంటే అదే తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఏమంటాడంటే ఆయన సమాధానకర్త ఆయన నీ బ్రతుకులోకి వస్తే నీ జీవితంలో యుద్ధాలు ఉండవు అని చెప్తాడు ఆయన నీ బ్రతుకులోకి వస్తే నీ బ్రతుకులో యుద్ధాలుండవు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నేను మళ్ళీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈయన ఈ విషయాలన్నీ పద్నాలుగు అధ్యాయాల్లో ఉన్న అమూల్యమైన అంశాలు అంటే మీరు తర్వాత మన ధ్యానం చేయండి ఒకటి నుండి ఎనిమిది అధ్యాయాలు ఒక భాగంగాను తొమ్మిది నుండి పద్నాలుగు అధ్యాయాలు మరొక భాగంగాను ఒక విశిష్టమైన ఉద్దేశంతో దేవుడు దీన్ని రాయిస్తాడు అయితే ప్రారంభంలో దీనికి వేస్తున్న పునాది ఏంటో తెలుసా మనం పద్నాలుగు అధ్యాయాలు ప్రయాణం చేయబోతున్నాం అయితే ఒక్కటి మాత్రం మూల సూత్రం మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా అంటే మీరు నా తట్టు తిరగలేదు అనంటే నేను మీ తట్టు తిరగడానికి అవకాశము లేదు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే వాక్యము యొక్క విలువేంటో తెలుసా అండి వాక్యము యొక్క ముఖ్యత్వం ఏంటో తెలుసా ఈ ఒకటవ అధ్యాయానికి మూల వచనం ఏంటో తెలుసా ఒకటవ వచనం చదవండి ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం చదవండి ఒకసారి దర్యావేషు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ప్రవక్త యగు చదవండి జకర్యాకు ప్రత్యక్షమైనట్టు చూస్తున్నాం ఇక్కడ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటి వచనంలో వాక్యము యొక్క విలువెంటో అర్థమవుతుంది మనకి అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ని మన చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం కదూ ఈ బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉన్నప్పుడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆయన ప్రారంభిస్తూ ఏమంటాడంటే చదవండి ప్రారంభపు మాట చదవండి మళ్ళీ ఒకసారి అంటే అర్థం ఏంటో తెలుసా దర్యావేషు అనేటువంటి ఒక పారసికపు చక్రవర్తి మహా చక్రవర్తి భూమి మీద పరిపాలన చేశాడు అది అవును కాదు అని మనం అనడానికి వీలు లేకుండా చరిత్ర గ్రంథస్థం చేయబడినటువంటి అంశం అంటే బైబుల్ చారిత్రాత్మకమైంది ఈ సత్యాన్ని మర్చిపోవద్దు దర్యావేషం అనేటువంటి ఆయన తన యొక్క జీవితంలో ఐదు వందల ఇరవై రెండవ సంవత్సరం క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై రెండవ సంవత్సరం ఆయన పరిపాలనకు వస్తాడు ఐదు వందల ఇరవై రెండవ సంవత్సరానికి ఆయన పరిపాలనకు వచ్చినప్పుడు ఇక్కడ స్పెసిఫిక్గా ఇస్తున్న మాట ఏంటంటే దర్యావేష యొక్క పరిపాలనలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెల అంటే వాక్యము చారిత్రాత్మకమైంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసానికి సంబంధించిన ఏవో కొద్ది మాటలు కాదు చారిత్రాత్మకమైనటువంటి అంశాలు గుప్తమై ఉన్నవి అందుకే వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి మాట కూడా నీ మనసులో ఓ నమ్మకాన్ని కలిగించాలి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రతి మాట కూడా నీలో ఒక నిశ్చేతను కలిగించాలి వాక్యం చరిత్రాత్మకమైంది రెండవ అంశం ఏంటో తెలుసా యుహోవా వాక్కు అని అంటాడు దేవుని యొక్క వాక్యం దైవ ప్రేరితం దేవుని చేత ప్రేరేపించబడినది దేవుని చేత ప్రేరేపించబడిన వాక్కు అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఏ భాగాన్ని చదువుతున్నా ఏ పుస్తకాన్ని చదువుతున్నా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇది దైవ ప్రేరేపితమైనది ఒకటి చారిత్రాత్మకమైనది రెండవది దైవ ప్రేరేపితమైనది ఇహోవ వాక్కు జగర్యకు ప్రత్యక్షమై అంటే వాక్యం లేఖనం మనుషుల ఇచ్ఛ నుండి పుట్టింది కాదు మనుష్యుల మదిలో నుండి పుట్టింది కాదు మనుషుల తలంపుల్లో నుండి పుట్టింది కాదు వాక్యం ప్రత్యక్షం అవ్వాలి ప్రియ స్నేహితులరా అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి కానీ వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని నేను అనుకోవడం లేదు బైబుల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతలు తప్ప క్రొత్తగా దేవుడు ఏ ప్రత్యక్షతలను కూడా రివీల్ చేస్తే ఆ ప్రయత్నాన్ని చేయటంలా దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే అని అనుకుంటున్నా అని ఎవరన్నా అంటూ మీకేదన్నా ప్రవచనాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు వెంటనే గుర్తుపెట్టుకోండి అతడు దేవునికి దూరంగా ఉన్నవాడు అని గుర్తుపెట్టుకోండి దేవుడు నాతో ఏం చెప్పాడంటే అని మీ జీవితంలో ఏదో ఒకటి చేయడం కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే అది ఖచ్చితంగా అబద్ధ ప్రవచనం అని గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే అయ్యా దేవుడు చారిత్రాత్మకమైన అంశాన్ని బైబిల్లో ఉంచాడు రెండవది దేవుడు తన వాక్కును బైబిల్లో ఉంచాడు మూడవది తాను ప్రత్యక్షపరిచి మాట్లాడించిన మాటల్ని దీంట్లో ఉంచాడు ఇంతకీ ఇంత విషయం చెప్పుకుంటున్నామే ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు వెరీ సింపుల్ అయ్యా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంతే అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు ఏ మంచి పని చేయాలన్నా ఏ మనిషికి మేలు చేయాలన్నా లేదా ఏ గొప్ప కార్యాన్ని ఆయన చేయాలన్నా ఆయన మనిషితో మాట్లాడాలన్నా సృష్టితో సృష్టిని శాసించాలన్నా ఆయన తన మాటనే ఉపయోగిస్తాడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అనంటే చనిపోయినటువంటి లాజర్ని లాజరు బయటికి రా అని ఆయన తన వాక్కునే వాడాడు సముద్రం పొంగుతూ ఉన్నప్పుడు అలడు పైకి లేస్తూ ఉన్నప్పుడు ఏ ఆగు అని ఆయన శాసించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అంటే నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని పలికాడు ఆయన మాట్లాడితే మేలు జరుగుతుంది ఆయన మాట్లాడితే ఆశ్చర్యకరమైన మార్పు జరుగుతుంది నేను ఒక గొప్ప మాటని మీ దృష్టికి తీసుకురానా కీర్తనుల గ్రంథం కీర్తనుల గ్రంథం నూట ఏడవ కీర్తన ఇరవైవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు బాగుచేశను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను దేవుడు మాట్లాడే ఉద్దేశం ఏంటో తెలుసా ఎప్పుడు మాట్లాడినా దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే రెండు విషయాలు ఉంటాయండి ఒకటి మనిషిని బాగు చేయడం రెండవది విడిపించడం దేవుడు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఆ మాటలు మేలు చేయడానికి విడిపించడానికి కొన్నిసార్లు ఆ మాటలు కఠినంగా ఉండొచ్చు కొన్నిసార్లు ఓదార్పును కలిగించేవిగా ఉండొచ్చు కొన్నిసార్లు ఆదరించేవిగా ఉండొచ్చు కొన్నిసార్లు ఆలోచింపచేసేవిగా ఉండొచ్చు కొన్నిసార్లు ప్రశ్నించేవిగా ఉండొచ్చు కానీ వీటి యొక్క రూపం ఎట్లా ఉన్నా దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒకటి బాగు చేయడం రెండవది విడిపించడం ప్రియ స్నేహితులరా అందుకే ఈ జక్రియ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు నా తట్టు తిరిగిన ఎడల మనం దేవుని తట్టు తిరగడం అన్న దాని యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యమో తెలుసా లేదా మనం దేవుని తట్టు తిరిగాం అన్నదానికి రుజువేంటో తెలుసా అఫ్ కోర్స్ చాలామంది దేవుని యొక్క మాటలు వింటా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం తట్టు తిరిగేవారు ఉన్నారు దేవుని యొక్క వాక్యం వైపు మళ్ళేవారు ఉన్నారు చాలా సంతోషం దేవుని తట్టు తిరిగినప్పుడు మన జీవితంలో కనిపించే దాని ఆనవాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా అండి ఇర్మియా భక్తుడు మాట్లాడతాడు ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం కాబట్టి కాబట్టిహోవా ఈలాగూ సెలవిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడల ఏది మాట్లాడాలన్నా ముందు దేవునికి మనకి మధ్య సంభాషణ కానీ సంధి కానీ కుదరాలి అని అంటే మనం ఆయన తట్టు తిరగాలి అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది మీరు నా తట్టు తిరిగిన ఎడల మనం ఆయన తట్టు తిరిగా రుజువేంటో తెలుసండి ఆయన సన్నిధిలో నిలకడగా నిలిచి ఉండే అనుభవము ఒకప్పుడు చెంచలత్వాన్ని కలుగున్నాం ఒకప్పుడు తడబడుతూ ఉన్నాం ఒకప్పుడు మాటి మాటికి మాటి మాటికి విశ్వాస విషయంలో జారిపోతూ వచ్చాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసించి మనం ఆయన తట్టు తిరిగామో మనలో వచ్చే ఆ గ్రేట్ చేంజ్ ఏంటో తెలుసా నిలకడ స్థిరత్వం స్టెబిలిటీ ఆయన తట్టు తిరిగిన తర్వాత ఇంకొక మాట అంటాడు అక్కడ ఇక్కడ వాడిన ఆ పదం ఏంటో తెలుసండి నేను ఆయన తట్టు తిరగడం ఒక ఎత్తు ఆయన దగ్గరికి రావడం ఒక ఎత్తు ఎప్పుడైనా మనం అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం అనుకోండి కొన్నిసార్లు అవతల వ్యక్తి ఫోన్లోనే ఉంటాడు ఇక్కడ మనం ఫోన్లోనే ఉంటాం నువ్వు సరిగ్గా పలానా రోడ్లోకి వచ్చి మూడో లెఫ్ట్ తిరిగి అక్కడ నుంచి నాలుగో లెఫ్ట్ వైపుకి అక్కడ నుంచి మూడో రైట్ వైపుకి ఆ తర్వాత అక్కడ ఏడంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఆ ఏడంతస్తుల బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి రోడ్డు లోపలికి వచ్చి తిన్నగా వస్తే ఒక మెయిన్ రోడ్ తగులుద్ది అక్కడికి వెళ్లకుండా ఇంత అడ్రస్ చెప్తారు కదా అంత అర్థమైనట్టు అంటాం అర్థం కాదు మనకి కానీ ఏం చేస్తామంటే అయ్యా దయచేసి నేను లైన్లోనే ఉంటాను నువ్వు కాస్త నన్ను గైడ్ చేయి అని చెప్పేసి అని లైన్లోనే ఉంచుకొని మనం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు ఈ గమనించే విషయంలో కాస్త ఇంట్రెస్ట్గా అప్పటిదాకా గమనిస్తూ ఉన్న మనం ఏదైనా ఒక దృశ్యం మనని ఆకర్షిస్తే ధ్యాస మళ్ళీపోతుంది ధ్యాస మళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనం తిరగాల్సిన చోట కాకుండా మనం ఇంకాస్తా అందుకే చూడండి కొన్నిసార్లు మనం దాటి వెళ్ళిపోతాం మనం ఎవరైతే ఎవరినైతే కలవాలని వెళ్తున్నామో ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉంటాడు అతన్ని చూసుకోకుండా మనం దాటి వెళ్ళిపోతాం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అతనే మనల్ని చూసి హలో ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పెద్దగా కేకేస్తే మనం ఏం చేస్తామంటే సడన్గా ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాం చూడటంతోనే సంభాషణ కంప్లీట్ అయిపోద్దా నేను ఆయన తట్టు తిరిగాను అది మొదటి పనే ఇప్పుడు తిరిగిన తర్వాత నేనేం చేయాలి ఆయన యుద్ధకు రావాలి అయ్యా నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా ఒక్కసారి నీ గమ్యాన్ని పరధ్యానంతో దాటి అవతరకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నీ ప్లేస్కు నువ్వు రావాలంటే చాలా దూరం వెళ్ళిన తర్వాతే నీకు యూటర్న్ ఉంటుంది నువ్వు చాలా దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడ ప్రారంభించావో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ప్రారంభించాలి కొద్దిసార్లు క్రమంగా రూల్ ఫాలో అయితే టర్న్ తీసుకురావాలి కానీ మనం ఏం చేస్తామంటే అక్కడే తిప్పేస్తాం కొన్నిసార్లు అక్కడే తిప్పి వెనక్కి వస్తాం అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి కొన్నిసార్లు పెనాల్టీ పడతాయి కొన్నిసార్లు అమాదిరిగా ఉంటాం ఒక్కొక్కసారి మనమే స్కిడ్ అయి పడిపోతాం ధ్యాస మళ్ళితే ఎన్ని ప్రమాదాలు తెలుసా అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు నా తట్టు తిరుగు తట్టు తిరిగిన తర్వాత ఆయన ఎద్దుకు రా వచ్చిన తర్వాత నువ్వు నిలకడగా ఉండు నిలకడగా ఉండడం మాత్రమే కాదు ఇరిమీ ద్వారా మాట్లాడుతున్న మాటని ఇంకా మనం చూసినట్లయితే మీరు ఒక సత్యం తెలుసుకోండి ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి మీరు దేవుని తట్టు తిరగడం అంటే అర్థం ఏంటో తెలుసా మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఆయన తట్టు తిరగడం అంటే ఖచ్చితంగా మీరు నిలకడ కలిగి ఉండాలి ఆయన యొద్దకు రావాలి ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఏవి మిమ్మల్ని ఆత్మీయంగా పతనం చేస్తున్నాయో ఏవి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని స్థిరపరుస్తున్నాయో వాటిని గుర్తించాలి రెండు మనతోనే ఉన్నాయండి రెండు మన దగ్గరే ఉన్నాయి అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలి చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటే పర్వాలేదులే అనుకుంటున్నాం ఈ భావన ఈ బాణి ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా మనల్ని నష్టపరుస్తుంది జీవితం అంతట్లో మనం చాలా అమూల్యమైన విషయాలు కోల్పోవడానికి అది కారణమవుతుంది అందుకే ఈ తర్వాత ఆయన తట్టు తిరిగాక ఒకటి మనం స్థిరంగా ఉంటాం రెండవది ఆయన దగ్గరకు వస్తాం మూడవది ఏవి నీచములో ఏవి ఘనములో మనం గుర్తుపడతాం ఆ తర్వాత అలా చేస్తే నీవు నా నోటి వలె ఉందువు అని అంటాడు నోటి వలె ఉందువు అంటే అర్థం ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను దేవుని వాక్యం బోధించడానికి ఈ అభాగ్యుడికి ఈ జ్ఞానం లేని వానికి మట్టి పురుగుకు దేవుడు అవకాశం ఇచ్చాడు సరే ఆయన చెప్పిన పనిని నేను చేయాలి ఇప్పుడు నేను చేయాలంటే ప్రకటన ఎలా జరుగుతుంది నా నోరు మాట్లాడాలి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే అయ్యా దేవుని తట్టు మీరు తిరిగితే దానికి ఇంకొక రుజువేంటో తెలుసా మీరు నా నోటి వలె ఉంటారు నోటి వలె ఉండడం అని అంటే ఆయన మాట్లాడడం కాదు నీ జీవితం దేవుని గురించి మాట్లాడుతుంది నీ జీవితం దేవుని గురించి మాట్లాడాలి నీ మాట నీ మనస్సు నీ మార్పు నీ విశ్వాసం నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల వాక్యం పట్ల నీకున్న దప్పిక ఇవన్నీ కూడా దేవుని గురించి మాట్లాడతాయి నీ జీవితాన్ని చూసినప్పుడు దేవున్నా మనికి మహిమ కలిగేలా అన్ని విషయాల్లో కూడా ఆశ్చర్యకరమైన పరివర్తన నీ బ్రతుకులో ఉంటుంది ఆ తర్వాత అంటాడు వారు నీ తట్టు తిరగవలనే కానీ నీ వారి తట్టు తిరగకూడదు అంటే నీ యొక్క సాక్ష్య జీవితం నీ మాదిరికరమైన జీవితం ఇతరుల యొక్క జీవితాలని ఆధ్యాత్మికంగా క్రమపరచడం మాత్రమే కాదు మోటివేట్ చేసేటువంటి ఆ జీవితం నీ బ్రతుకులో ఉండాలి చీకటిలో ఉన్నవారు నిన్ను బట్టి వెలుగులోకి రాగలగాలి ఆధ్యాత్మికమైన దప్పిక కలిగిన వారు జీవ జలప ఊట దగ్గరికి రావడానికి నువ్వు ఒక మార్గదర్శివి కావాలి నేను చిన్న ప్రశ్న అడిగిన మనం రక్షించబడిన తర్వాత ఎంతమందికి ఆత్మీయంగా దారి చూపించగలిగాం మనం రక్షించబడిన తర్వాత ఎంతమందిని దేవుని సన్నిధికి మనం నడిపించగలిగాం మనం రక్షించబడిన తర్వాత ఎంతమంది యొక్క రక్షణ కోసం మనం ప్రార్థించగలిగాం మనం రక్షించబడిన తర్వాత ఎంతమంది యొక్క ఆత్మీయ విమోచన కొరకు మనం ప్రయాసపడ్డాం ప్రార్థన చేశాం ప్రియా స్నేహితులరా ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా దేవుని తట్టు తిరగడం అనంటే మీరు నిలకడగా ఉండాలి మీరు దేవుని యుద్ధకు రావాలి ఖచ్చితంగా ఏవి నీచములో ఏవి గణములో మీరు గుర్తుపట్టాలి మనం ఆయన నోటి వలె ఉండాలి ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట నీ జీవితాన్ని బట్టి ఇతరుల యొక్క మనసులు క్రీస్తు వైపు మళ్ళించబడాలి సమాధిలో ఉన్నవాడిని ప్రభు నమ్మి వెలుపలికి తీసుకొస్తే అతనిని బట్టి అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచారు సమరయ్య స్త్రీ జీవితాన్ని దేవుడు ప్రేమించి ఆవిడ యొక్క మనసులో దేవుని వాక్యాన్ని నాటితే ఆమె యొక్క సాక్ష్యమును బట్టి సమరయులలో అనేకులు ఏస్తునందు విశ్వాసం ఉంచారు మరి నీ నా జీవితాలను బట్టి ఎంతమంది దేవుని వైపు మళ్లించబడుతున్నారు నువ్వు కష్టపడు నువ్వు సంపాదించు నువ్వు పోషించబడు నీ కుటుంబాన్ని పోషించుకో నీ అవసరాలు తీర్చుకో అన్నీ అవసరమే కానీ వీటన్నిటిని మించిన ఒక విషయం ఉంది ఆ విషయంలో నీ స్పందన ఎట్లా ఉంది అందుకే ఆధ్యాత్మికంగా మన జీవితాలు క్రమపరచబడాలి అనంటే మనం ఆయన తట్టు తిరగాలి మీరు నా తట్టు తిరిగిన ఎడల ప్రియ స్నేహితులరా నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అందుకే మనం ఆయన తట్టు తిరగడం లేదా తిరగలేకపోవడం ఏంటి ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఆ తేడా మనం ఆయన కొరకు ఎలా బ్రతకాలనుకున్నాం అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఉందే అదే ప్రాక్టికల్ లైఫ్ నేను ఎలా బ్రతకాలనుకున్నాను నేను ఎలా బ్రతుకుతున్నాను ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ ఉందే అదే వాస్తవ జీవితం ఆ వాస్తవ జీవితంలో నువ్వు నేను ఎలా ఉన్నావు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ఓసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము ఆత్మ మాట చెవి గలవాడు వినుగాక అయ్యా ఆర్థికంగా నీ పరిస్థితులు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఏం పర్వాలేదు ఆరోగ్య మరణ పంచుల దాకా వెళ్ళి వచ్చిన నథింగ్ టు వరీ నీ గౌరవ ప్రతిష్టలేమన్నా కొంచెం మధ్య మధ్యలో మసకబారుతూ ఉన్నా ఏం కలత చెందొద్దు ఒకవేళ నువ్వు అనుకున్న అంచనాలని తలకిందులు అవుతున్నా నువ్వేం కుంగిపోవద్దు కానీ దేవుని వాక్యం సెలివిస్తున్న ఒకే ఒక్క అంశం జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము నీ హృదయమును భద్రముగా కాపాడుకునము విశ్వాసి యొక్క జీవితంలో ప్రధానమైన లక్ష్యం లక్షణం అదే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితాలు స్థిరపడాలి అనంటే మన మనసులు దేవుని తట్టు మళ్ళించబడాలి అనంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకును హృదయాన్ని భద్రంగా కాపాడుకునే విషయంలో ఫెయిల్ అయ్యే గుంపు ఉంటారు సక్సెస్ అయ్యే గుంపు ఉంటారు ఫెయిల్ అయిన గుంపులో నుంచి నేను ఒక మూడు మనసులను తీసుకొచ్చి మేము ముందు పెడతాను వీటిని ప్రమాదకరమైన మూడు మనసులు అని టైటిల్ పెట్టుకోండి ప్రమాదకరమైన మూడు మనస్సులు ప్రమాదకరమైన మూడు మనసుల్లో మొట్టమొదటి మనసు ఏంటో తెలుసండి నిద్రమత్తు కలిగిన మనస్సు నిద్రమత్తు కలిగిన మనస్సు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే అంటే ఏంటి నిద్రమత్తు కలిగిన మనస్సు అంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది రోమపత్రిక రోమపత్రిక పదకొండవ అధ్యాయము ఎందు వచ్చినట్టు ఒకసారి మనం చదువుకుందాం ఇందు విషయమై నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనస్సును చూడలేని కనులను వినలేని చెవులను వారికి అంటే ఇస్రాయెల్ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే అయ్యా ఒకటి నిద్రమత్తు కలిగిన మనస్సును దేవుడు వారికి ఇచ్చాడు నిద్రమత్తు కలిగిన మనస్సు అంటే ఈ నిద్రమత్తు కలిగిన మనస్సుకున్నటువంటి తత్వం ఎట్లా ఉంటుందో తెలుసండి ఒకటి అది చూడలేదు రెండవది అది వినలేదు ఎప్పుడైనా మీరు రాత్రిపూట మీరు వెళ్తూ ఉన్నారనుకోండి అడ్రస్ తెలియలేదు తప్పిపోయారు చీకటి ఇంకా వెళితే ఇంకా మీరు ఎక్కడికో అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతారు అక్కడ రోడ్ల మీద మంచాలు వేసుకుని పడుకుంటారుగా పూర్వ దినాల్లో పల్లెటూరులో ఆరు బయట హాయిగా పడుకుంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేను పలానా చోటుకు వెళ్తున్నాను పలానా పేరు కలిగిన వ్యక్తి ఇళ్ళు ఎక్కడుంది అని అన్నారు అనుకోండి ఆ వ్యక్తిని గురకబెట్టి నిద్రపోతున్నాడు అనుకోండి మీకు ఆన్సర్ దొరుకుద్దా ఆన్సర్ దొరకాలంటే ఏం చేయాలి లేపాలి నేను ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి మరి ముఖ్యంగా ఎక్కువ యాక్సిడెంట్స్ పెద్ద యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయంటే తెల్లవారుజావం జరుగుతాయి కారణం ఏంటో తెలుసా డ్రైవింగ్ రాక కాదు అనుభవం లేక కాదు బండి కండిషన్లో లేక కాదు బండి కొత్తదా పాద్దాన్న సమస్య కూడా లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కానీ తెల్లవారుజామున వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిద్రమత్తు అయ్యా ఈ నిద్రమత్తు ఏం చేస్తుందంటే నిన్ను చూడనికుండా చేస్తుంది అందుకే ఆధ్యాత్మికంగా ఆ నిద్రమత్తుకు లోనవ్వకుండా ఉండాలి అంటే వేకువ జామున నీ కనులు తెరవబడాలి వేకువ జామున లేచి దేవుని యొక్క సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించాలని పదే 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 దేవుని వాక్యం ఘోషించడానికి గల కారణం ఏంటంటే నువ్వు మేల్కొల్పబడిన మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి కొన్నిసార్లు ఏం చేస్తావంటే ట్రాఫిక్లో వెళుతూ వెళ్తూ కొన్నిసార్లు నో ఎంట్రీ లేకపోతే వన్ వే అన్నది చూసుకోకుండా వెళ్ళిపోతాం లోపల దాకా వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత అన్ని బళ్ళు మనకి ఎదురొస్తూ ఉంటాయి మనం ఒక్కడమే అటు ఇటు కాకుండా మధ్యలో ఎరుక్కుపోతాం ఆ చిన్న రోడ్లో అటు వెనక్కి తిరగలేక ముందుకు వెళ్ళలేక అందరూ నిందిస్తూ దూషిస్తూ ఉంటే వారందరి యొక్క ముఖాల్ని అలా తెల్లబోయి చూస్తూ సిగ్గుతో తల వంచుకొని అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక మధ్యలో సతమతమైపోతుంటాం నేను విషయాన్ని జ్ఞాపకం చేయనా నీ జీవితంలో ప్రస్తుతం బహుశా నువ్వు ఉన్నది నీకిష్టమైనటువంటి పరిస్థితులు కాకపోవచ్చు నీకు ఎంపిక చేసుకున్న నీవు ఎంపిక చేసుకున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉండకపోయి ఉండొచ్చు అప్రయత్నంగా వచ్చి ఇరుక్కుపోయావు కొన్ని చోట్ల దేవునికి వాక్య సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే అయ్యా నిద్రమత్తు కలిగిన మనస్సు అసలు ఉన్న వాస్తవాన్ని చూడకుండా నీ కనులు మూసేసుకునేలా చేస్తుంది రెండోది ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అంటాడు వినడానికి అనుకూలత లేని వినలేనటువంటి ఆ స్థితి చెవులు ఎప్పుడైనా ప్రయాణం లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చిందనుకోండి రిజర్వేషన్ కూడా చేసేసుకున్నారు తెల్లవారుజోన్ వెళ్ళాలి ఏం చేస్తారు రెండింటికో మూడింటికో ట్రైన్ అయితే అలారం పెట్టుకుంటారు కదా అలారం పెట్టుకొని సరిగ్గా అది మోగే టైంలో డిస్టర్బెన్స్గా ఉందని భేట్ మన దాని మీద కొట్టి ఆపేసేమనుకోండి ఒకవేళ మీ జీవితాన్ని మార్చగలిగే ఒక జాబ్ కోసం ఒకే ఒక అవకాశం ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళాలి అలాంటి టైంలో ఒకవేళ ఆ అలారం మిమ్మల్ని లేపుతూ ఉంటే అది కూడా కొన్నిసార్లు మనకి డిస్టర్బెన్స్గా అనిపించి మనమే ఆపేసి పడుకునే సందర్భాలు ఉంటాయి దేవుడు ఎన్నిసార్లు నిన్ను మేలుకొల్పుతున్నాడో నువ్వు గ్రహించుకున్నావా ఎన్నిసార్లు నీ మనస్సాక్షిని తట్టి లేపుతున్నాడో నువ్వు గ్రహించుకున్నావా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే అయ్యా ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి నిద్రమత్తు కలిగిన మనస్సు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఉద్దేశాలని చూడనివ్వదు దేవుని హెచ్చరికను విననివ్వదు అందుకే దేవుని యొక్క సన్నిధిలో ప్రమాదకరమైన మూడు మనసుల్లో మొట్టమొదటిది ఏంటి అనంటే నెంబర్ వన్ నిద్ర మొత్తు కలిగిన మనస్సు రెండవది ఇంకొక మనసు గురించి మాట్లాడతాడు ఇంకొక మనస్సు ఇది అణుచుకొనలేని మనస్సు ప్రమాదకరమైన మనసుల్లో అణుచుకొనలేని మనసులు కొన్ని ఉంటాయి అంటే అర్థం ఏంటో తెలుసండి నేను ఇలా చేయకూడదు అని దేన్నైతే అనుకుంటానో దాన్ని చేయకుండా ఉండలేకపోవడం అది నష్టం అని తెలుసు అది అవమానం అని తెలుసు అది శాపమని తెలుసు అది దేవునికి నాకు మధ్య ఎడబాటును కలిగిస్తుందని తెలుసు అది నా కుటుంబాన్ని నష్టపరుస్తుందని తెలుసు అన్నీ తెలిసినా సరే చాలాసార్లు నేను దాన్ని అధిగమించలేకపోవడం అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే నిద్రమత్తు కలిగిన మనస్సేమో దేవుని ఉద్దేశాల్ని చూడనివ్వదు దేవుని ఉద్దేశాల్ని హెచ్చరికల్ని విననివ్వదు కానీ ఈ అణుచుకొనలేని మనస్సుందే ఇది తెలిసి 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 నష్టంలో పడిపోవడానికి కారణమవుతుంది సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాడు ఒకసారి మనం చదువుకుందా ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడు కూడా అంతే ప్రాకారము లేని బా నిజంగా చూడండి చాలాసార్లు ఇళ్ళు కట్టించుకోవడానికి ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకుంటాం కారణం ఏంటంటే ఏది పడేసినా అక్కడే ఉంటుందండి నేను ఏదైనా ఇంట్లోకి తీసుకురావడం మర్చిపోయి బయట ఆ కాంపౌండ్లో వదిలేసిన ఉదయం వెళ్ళి తెచ్చుకోవచ్చు కారణం ఏంటంటే అది పరాయివారి పాలు కాకుండా దానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది దానికి ఒక భద్రత ఉంటుంది కానీ వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా కొన్ని మనస్సులు ఎలా ఉంటాయంటే వాటికి ప్రాకారం ఉండదు నియంత్రణ లేని మనస్సు చంచలత్వం కలిగిన మనస్సు అసలు మనస్సులకు ఉండాల్సిన ప్రాకారం ఎలాంటిదో తెలుసా అసలు మనసులకు ఎలాంటి ప్రాకారాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటాడో తెలుసా ఫిలిపీ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అణుచుకొనలేని మనస్సు అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క కావలిలో లేని మనస్సు దేవుని వాక్యం చేత దేవుని గద్దింపు చేత దేవుని ప్రేమ చేత దేవుని పర్యవేక్షణ చేత అది కావలిలో లేని మనస్సు అందుకే ఇలాంటి మనసులో దేవుని వాక్యాన్ని వింటాయి గ్రహించవు వింటాయి స్పందించవు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయి అయ్యా ప్రమాదకరమైన మూడు మనసులలో ఒకటి నిద్రమత్తు కలిగిన మనస్సు రెండవది అణుచుకొనలేని మనస్సు మన జీవితంలో మనకు తెలుసు చాలా చోట్ల చాలాసార్లు చాలామంది ముందు మనం ఫెయిల్ కావడానికి గల కారణం ము మనస్సును అణుచుకొనలేని కారణం చేతే మనం నష్టపోయాం అని తెలుసు కానీ దేవుని కావలిలోకి రాలేకపోతున్నాం దేవుని కావలిలోకి రాలేకపోతున్నాం మూడో మనసు ఉందండి ఈ మూడో మనసు ఎలా ఉంటుందో తెలుసా ఇది కఠినమైన మనస్సు కఠినమైన మనస్సు వాస్తవానికి ఒకటి నిద్రమత్తు కలిగిన మనస్సు రెండవది అణుచుకొనలేని మనస్సు మూడవది కఠినమైన మనస్సు అంటే దేవుని మనస్సును బాగా నొప్పించే అంశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇదే అంటే కఠినమైన మనస్సు యొక్క స్వభావం ఎలా ఉంటుంది నిహిమ్య గ్రంథం నేహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఏవండి కఠినమైన మనస్సు యొక్క స్వభావం ఏంటో తెలుసా కఠినమైన మనస్సు యొక్క స్వభావం ఏంటంటే మూడు విషయాలు చూడాలి ఒకటి విధేయత లేని మనస్సు రెండవది దేవుని కార్యాలని మర్చిపోయే కృతజ్ఞత లేని మనస్సు మూడవది తిరుగుబాటు చేసే మనస్సు ప్రియ స్నేహితులరా ఈ మూడు తత్వాలు ఉన్నాయే ఇవి మనల్ని భలే శ్రమంలోకి నెట్టేస్తాయండి తీవ్రమైన సమస్యలోకి మనల్ని త్రోసేస్తూ ఉంటాయి అందుకే ఇది నిష్ఫలమైన మనస్సు అని పిలవచ్చు ఇలాంటి మనసుల స్వభావాన్ని గురించి మనం మాట్లాడితే నిష్ఫలమైన మనస్సు నిర్జీవమైన మనస్సు అని వీటిని పిలవచ్చు వీటి యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా మన మనస్సులు దేవుని తట్టు తిరగడం అనే ప్రక్రియ సవ్యంగా జరగకపోతే ఈ ప్రమాదకరమైన మూడు అనుభవాలు ఒకటి నిద్రమత్తు కలిగిన మనస్సు అణుచుకొనలేని మనస్సు కఠినమైన మనస్సు దీనికి ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా అండి జకర్య దీని గురించి మాట్లాడతాడు దేవుని చేత ప్రేరేపించబడి దీని గురించి ఆయన మాట్లాడిన శ్రేష్టమైన మాటలు ఏంటంటే అయ్యా నిష్ఫలమైన మనస్సు అని ఇలాంటి మనసుకు మనం పేరు పెట్టామే నిష్ఫలమైన మనస్సు లేదా నిర్జీవమైన మనస్సు అసలు వాటి స్పందన ఎట్లా ఉంటుంది జకర్యా గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం కావున సైన్యములకు అధిపతి యగు ఎహోవా సెలిస్తున్నదే మనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను ఎలా అర్థం చేసుకోవాలి మాటని ఏమండి దేవుడు అంటాడు ఈ మాట మాట్లాడిస్తూ నేను పిలిచినప్పుడు వారు మాట్లాడలేదు నాకు పలకలేదు జవాబు ఇవ్వలేదు కాబట్టి వారు పిలిచినప్పుడు నేను కూడా స్పందించును సహజంగా చిన్నప్పుడు మనతో ఉన్న స్నేహితులతో ఈ మనసును మనం వ్యక్తం చేసేవాళ్ళు నువ్వు నాతో మాట్లాడలేదుగా నేను మాట్లాడను నువ్వు నాకు ఇవ్వలేదుగా నేను ఇవ్వను ఆశ్చర్యం ఏంటి అనంటే అయ్యా సంరక్షించాల్సిన దేవుడు మనతో మాట్లాడకపోతే సంరక్షించాల్సినటువంటి దేవుడు మనల్ని కన్సిడర్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి మన జీవితాల్లో మేలు చేయవలసినటువంటి మహోన్నతుడు ఆయన మనల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ప్రియ స్నేహితులరనే మాట జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మనసు కలిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను పిలిచినప్పుడు నువ్వు స్పందించలేదు అంటే అర్థం ఏంటో తెలుసండి దేవుని వాక్యం ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ దాని చొప్పున చేసేవారే వారు దేవుని దృష్టికి నీతిమంతులు అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది ఏది నీవు నేను వింటూ ఉన్నామో ఆ మాటలు మన జీవితంలో అవి ఆచరణలోకి రావాలి మన జీవితాలు ఆశీర్వదకరంగా మార్చబడాలి అంటే దేవుని వాక్యం మన బ్రతుకులో ఆచరణలోకి రావాలి ఎందుకింతగా మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకింతగా హెచ్చరిస్తున్నాడు కడువరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఇంకెంతకాలం సువార్త ఉంటుందో తెలియదు ఇంకెంతకాలం వాక్యం ప్రకటించబడుందో తెలీదు ఇంకెంతకాలం సౌకర్యవంతంగా దేవుని వాక్యాన్ని వింటామో తెలియదు ఇంకా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో మనకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం సెలివిస్తున్న సత్యం ఏంటంటే ఏమాత్రం తడవ చేయకుండా నీవు నా తట్టు తిరుగు నేను నీ తట్టు తిరుగుతాను నేను పిలిచినప్పుడు నువ్వు స్పందించకపోతే నేను కూడా స్పందించను అసలు దేవుడు స్పందించని పరిస్థితులు దేన్ని బట్టి వస్తాయి దేవుడు స్పందించకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి దయగలిగింది తండ్రి మహోన్నతుడ మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ మా ప్రభు ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మీ చేతుల చాటున మమ్మను దాచి ఉంచమని నీ పాదలు పట్టుకుంటూ ఉన్నాం కృపగలిగిన మీ చేతులకు మమ్మును అప్పగించుకుంటూ ఉన్నామ్మా ప్రభు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగదనని మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు అయా ఇష్టపూర్తిగా ఆశ కలిగి నీ తట్టు మేము తిరుగుదుము గాక మీ కృప కలిగిన చేతుల చాటున ఒకసారి మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మీ కృప కలిగిన చేతుల చాటున మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయండి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన నీ సన్నిధి మా మీరు నిలిపి ఉంచండి అయ్యా మీరు మాతో ఎందుకు మాట్లాడతారు అనంటే మమ్మల్ని బాగు చేయడానికి మమ్మల్ని విమోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు ప్రభు మేమెవరం నిర్లక్ష్యంగా ఉండకుండా మేమెవ్వరం కూడా నేను జాప్యం చేయకుండా మేమెవ్వరం కూడా పరధ్యానంగా ఉండకుండా నీ వాక్యం మీద మా దృష్టిని కేంద్రీకరించి నిద్రమత్తు కలిగిన మనస్తో మేము ఉన్నామా అణుచుకొనలేని మనస్తో మేము ఉన్నామా కఠినమైన మనస్తో మేము ఉన్నామా అయా ప్రమాదకరమైన మనస్సుల ఆనవాళ్లు మాలో ఎక్కడైనా ఉన్నాయా అని అయా తనైనా ఈ కడువర దినాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి అయా మేం మీ తట్టు తిరిగితే ఆశ్చర్యకరమైన మేలు మేము పొందగలుగుతాం ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని మేము దక్కించుకోగలుగుతాం మా కుటుంబాలు బాగుపడాలి మా ఆత్మీయ జీవితం ప్రక్షాళన జరగాలి మా భవిష్యత్తు దీవనకరంగా ఉండాలి మా ప్రార్థనా జీవితం క్రమపరచబడాలి అయ్యా మీరు కృప చూపించమని కనికరించమని ఉండి నడిపించమని నీ ఎదుట మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమాత్రం నా తండ్రి అయాతని మా ప్రభ మేము ఆలస్యం చేయకుండా అలసత్వం వహించకుండా నీ వాక్యం చేత కడగబడిన మనస్సులు మనస్సాక్షి కలిగిన వారమై నీ సన్నిధులు మేము స్థిరులుగా చేయండి సహాయించే కృపగలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ నమ్మకమైన చేతుల చాటును మమ్మల్ని దాచి ఉంచమని సంగమనే కుటుంబాన్ని దేవుని వాక్యాన్ని దగ్గర నుండి దూరం నుండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విశ్వసిస్తున్న ప్రతి వారిని నీ తట్టు తిరగడానికి తీర్మానించుకున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఫలింప చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నమ్మ పరమ తండ్రి